హలో, వెల్కమ్ బ్యాక్ అగెయిన్ టు ద శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ. అండ్ వీఆర్ బ్యాక్ అగెయిన్ విత్ ద బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్. చాలా ఈగర్గా ఉన్నాను మీకు ఇవన్నీ కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా బ్లాక్ బీడ్స్లో ఏమేమి మేక్ చేస్తామో అవన్నీ చూపించడానికి. వెరీ వెరీ ఈగర్, ఐఎమ్ వెరీ ఈగర్. సో బిఫోర్ రివీలింగ్ ఆల్ దీస్ న్యూ ప్రోడక్ట్స్, న్యూ డిజైన్స్ ఇన్ ద బ్లాక్ బీడ్స్, రిక్వెస్టింగ్ యూ పీపుల్ ఆల్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి కంపల్సరీగా ఈ వీడియోని. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి అనంకొండ అదలత్ సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. ఓకే, సరే. ఇవాల్టి కలెక్షన్లో సూపర్బ్గా డిజైన్ చేసేసి, సూపర్బ్గా ఇన్ ద సెన్స్ అనమాట, అంటే ఏంటి అంటే హార్ట్ఫుల్గా నేను చాలా సాటిస్ఫై, ఓవర్వీమ్ అయిపోతుంటాను చూసారా, అలా అన్నమాట. ఓ ఏముంటాయో బ్రహ్మాండంగా అని అనుకోకండి, బ్రహ్మాండంగా ఉంటాయి అని చెప్పడానికంటే ముందు అన్నీ బాగుంటాయి, అది ఒక్క వర్డ్ చెప్పేస్తాను. అద్భుతం, అమోఘం, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ అలా కాకుండా అన్నీ బాగుంటాయి, చూడగానే వేసుకోవాలనిపిస్తుంది. ఎస్, ఫర్ ష్యూర్ మీకు నచ్చుతాయి ఈ కలెక్షన్స్ అన్నీ. సో ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ నక్షీ వర్క్లో వచ్చేస్తుంది. పెండెంట్ వచ్చేసి అమ్మవారి రూప్ వచ్చేస్తుంది, అండ్ సైడ్స్కి వచ్చేసి పీకాక్స్ వచ్చేస్తాయి, వాటికి తోడుగా నక్షీ బాల్స్ ఇచ్చేసి ఇక్కడ రియల్ రూబీ ఇచ్చేసి చక్కగా డిజైన్ చేసాము. ఎంత చక్కగా అంటే ఫస్ట్ చూడగానే ఇది మీరు మెడలో వేసుకోవాల్సిందే అన్నంత చక్కగా డిజైన్ చేశాం. నీట్గా ఉంటుంది, 20 inches వరకు వచ్చేస్తుంది లెంత్. ఫర్ ష్యూర్ ఖచ్చితంగా ఈ డిజైన్ ఎక్కడ దొరకదు, అంటే మళ్ళీ మనని చూసి కాపీ చేస్తే చేయాల్సింది, చేసేది ఏమి ఉండదు, చూస్తూ ఉండడం తప్ప. కాకపోతే రైట్ నౌ అయితే చెప్పేస్తాను, ఎస్ వీఆర్ ద ఫస్ట్ అని చెప్పొచ్చు, లేదంటే బాగుంటాయి అదే ప్రతి రిపీట్ చేస్తాను. బాగుంటుంది, నీట్గా ఉంటుంది, ఎగ్జాక్ట్గా గోల్డ్ కాపీ లాగా ఉంటుంది. హ్యాపీగా మిమ్మల్ని మీరు బ్లాక్ బీడ్స్లో యూనిక్గా డిజైన్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. ఇక్కడ రూబీ స్టోన్ వచ్చేసి చాలా క్వాలిటేటివ్గా ఉంటుంది, నక్షి వర్క్ వచ్చేసి హైలైట్గా ఉంటుంది, అండ్ ఇయర్ రింగ్స్ ఆల్సో మరీ పెద్దగా ఏం లేవు. దీస్ క్రాస్ 2 fingers లైట్ వెయిట్గా ఉన్నాయి, అందరం పెట్టుకునేలానే ఉన్నాయి. ఓకే, అండ్ ఇంకా ఇలా పెట్టను అనుకుంటే గోల్డ్లో ఏమైనా స్టడ్స్ పెట్టేసుకోండి, లేదంటే రూబీలో ఏమైనా స్టడ్స్ పెట్టేసుకోండి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ యూనిక్. నీట్గా డీసెంట్గా చూడగానే అరే బ్లాక్ బీడ్స్ ఇలా కూడా ఉంటాయా అని ఎంత బాగుంది, అంతే. అదొకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 20 inches ఇచ్చేసాను, చక్కగా ఐ క్యాచీ లాగా ఉంది. అండ్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ, దట్ ఈస్ 1450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఎక్కడ రూబీ ఉంటే దాని పక్కన గ్రీన్ ఉండాలి కదా, ఎస్ ఆబ్వియస్లీ, అందుకే దీంట్లో గ్రీన్ కూడా స్టాక్లో ఉంది. కావాలి అనుకునే వాళ్ళు గ్రీన్ కూడా బుక్ చేసేసుకోవచ్చు. ఓకే, ఎస్, క్లోజప్లో చూస్తారా, ఇంకా దిస్ వన్ ఇలా వచ్చేస్తుంది. ఓకే, రైట్, సేమ్ అవైలబుల్ ఇన్ గ్రీన్ ఆల్సో. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ప్రిటీ. రూబీలో ఎలా పిచ్చోళ్ళు ఉంటారో గ్రీన్లో కూడా అలాగే పిచ్చోళ్ళు ఉంటారు. పిచ్చోళ్ళు ఇన్ ద సెన్స్ ఇంకో రకమైన అర్థం తీసుకోవద్దండి, అంటే ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు కొంతమందికి గ్రీన్స్ విపరీతంగా ఇష్టపడుతుంటారు, కొంతమంది రూబీ విపరీతంగా ఇష్టపడుతుంటారు, అలాగనమాట. దీన్ని ఒరిజినల్ లెంత్ ఇంతే, ఇది కూడా అంతే లెంత్లో వస్తుంది. మీకు చూపించడానికి డిజైన్ క్లియర్గా ఉండడానికి ఇలా వెనకాల కట్టి పెట్టాను నేను ఇందాక. దీని లెంత్ 20 inches. ఇది రూబీ కూడా మీకు అంతే లెంత్లో వచ్చేస్తుంది. ఇది కూర్చోండి, రెండు సేమ్ లెంత్లో ఉంటాయి. ఓకే, నేను మీకు ఖచ్చితంగా నీట్గా కనిపించడానికి ఏంటంటే ఇలా హ్యాంగ్ చేశాను వెనకాల నెక్కి, ఇలా అయితే కొంచెం పెండెంట్ పైకి వచ్చేసి చక్కగా మీకు కనిపిస్తుంది అన్నట్టుగా కొంచెం షార్ట్ చేసి చూపిస్తున్నాను. బట్ దీని ఒరిజినల్ లెంత్ వచ్చేసి 20 inches. ఇది ఇలా వచ్చేస్తుంది గ్రీన్ కూడా. ఇట్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్, బాగుంటాయి, బాగుంటాయి ఏంటి, బాగుంటుంది. సేమ్ వీటికి కూడా ఇలాగే వస్తాయి ఇయర్ రింగ్స్. అంటే ఎంతసేపు జనరల్గా మనం బ్లాక్స్లో ఏం చేస్తాం, వేస్తే ప్లెయిన్గా వేస్తాం, లేదంటే ఒక చిన్న సింగిల్ పెండెంట్తో వేస్తాము, లేదు అంటే గుండ్లతో వేస్తాం కదా. జనరల్గా అయితే ఇలా ఈ ప్యాటర్న్లో వెళ్తాం. ఇది ఏంటంటే అన్నిటినీ మిక్స్ చేశాను అనమాట, మిక్స్ చేసిన ప్యాటర్న్. పెండెంట్ వచ్చేసి సెంటర్లో ఉంటుంది, వాటికి సైడ్ పీసెస్ వస్తాయి, దానితో నక్షీ బాల్ వచ్చేస్తుంది. సో అన్ని డిజైన్స్ని మిక్స్ చేస్తే ఇదిగో ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్. చెప్పాను కదా, మీరు కాస్త సపోర్ట్ చేయండి బ్లాక్ బీడ్స్లో. ఇంకా సింపుల్గా ఉంటూనే మీనింగ్ఫుల్ అండ్ వెరీ రీజనబుల్ బడ్జెట్లో మీకు
ఎంత చక్కని కలెక్షన్స్ చూపిస్తానంటే ఏది కూడా అబ్నార్మల్గా ఉండదు, ఏది కూడా ఆ ఓ అనేలాగా ఉండదు, బాగుంటుంది బాగుంది అనేలాగా ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఎ గ్రీన్ నక్షీ వర్క్ కార్వింగ్, అది బాగుంటుంది, నీట్గా ఉంటుంది, చూడగానే మెడలో వేసుకోవాలి అన్నంత బాగుంటుంది. ఓకే, అండ్ ప్రైస్ ఈజ్ సేమ్, దట్ ఈజ్ 1450 rupees ఫర్ ద గ్రీన్ ఆల్సో. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ దిస్ ఈజ్ అనదర్ కలెక్షన్ ఇన్ ద బ్లాక్ బీడ్స్ విత్ ద విక్టోరియన్ పెండెంట్ వచ్చేసింది. పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ యూనిక్ అండ్ వెరీ నీట్గా ఉంటుంది అన్నమాట అలైన్మెంట్ అనేది. ఇదిగో ఇలా వచ్చేస్తుంది, మంచి గ్రాండ్ లుక్లో ఉంటుంది పెండెంట్. ఇక్కడంతా కూడా మొజనైట్ స్టోన్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ప్లెయిన్స్ ఇచ్చేసాను, నాకెందుకో దీనికి ప్లెయిన్ ఇవ్వాలనిపించింది మధ్యలో మిక్సింగ్లో కంటే కూడా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రీటీగా ఉన్నాయి. ఓవరాల్గా లెంత్ వచ్చేసి 20 inches లెంత్లో వచ్చేస్తుంది. దీస్ ఆర్ ద లైన్స్ విత్ ఫైవ్ లైన్స్లో వచ్చేసాయి. ఓకే, పెండెంట్ వచ్చేసి చాలా క్లాసీగా ఉంటుంది. మీరు ఎన్నెన్న చెప్పండి, నల్ల పూసల కిందకి ఏ ఆర్నమెంట్ కూడా రాదు. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ బై ద వే, నేను గివ్ అవే గిఫ్ట్ చూపించడం మర్చిపోయాను. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండ్ దిస్ ఈజ్ ద గివ్ అవే గిఫ్ట్. గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది కంప్లీట్గా మీకు. ఇలా వచ్చేస్తుంది చైన్ అల్లిక. ఓకే, ఇది వచ్చేసి గివ్ అవే గిఫ్ట్. సో ఇది వచ్చేసి మనం చూపించే కలెక్షన్, దట్ ఈస్ 1150. దిస్ ఈజ్ అ విక్టోరియన్ పాలిషింగ్ పెండెంట్. లుక్ వైజ్గా చాలా డీసెంట్గా ఉంటుంది. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విల్ గో టు ద బ్యూటిఫుల్ సీజర్ బీడ్స్. ఇవేంటి అంటే స్పెషల్, మామూలుగా కొన్ని షేప్స్ ఉంటాయన్నమాట, వీటిని సీజర్స్లో టైర్ కట్ అంటారన్నమాట. అంటే టైర్ కట్ సీజర్ బీడ్స్, వీటికి రెగ్యులర్ వాటికి ఏంటి డిఫరెన్స్ అంటే షైనింగ్ చాలా బాగా కనిపిస్తాయి. ఇది స్లైట్లీ యాష్ ఉంటుందన్నమాట, ఫుల్ బ్లాకే కాకపోతే షైనింగ్తో మనకి ఎలా కనిపిస్తుందన్నమాట అంటే ఇదిగోండి, లైట్గా యాష్ గ్రే కలర్లో కనిపిస్తుంది మనకి. ఈ కలర్కి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇదేమో ఫుల్ బ్లాక్ వస్తుంది. ఓకే, ఇవేమో ఫుల్ బ్లాక్ వస్తుంది, ఇదేమో స్లైట్లీ యాష్ వస్తుంది అన్నమాట. అంటే బ్లాక్కి కొంచెం షైనింగ్ అలా ఉంటే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సీ ద డిఫరెన్స్, దిస్ ఈజ్ అ ఫుల్ బ్లాక్. ఇవేంటంటే సీజెట్స్, మీకు బరువులోను ఫినిషింగ్లోని కట్టింగ్లోను చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మంచి కాక్టైల్ పార్టీస్ అలా ఉన్నాయనుకోండి, నైట్ అకేషన్స్ కావచ్చు, ఏదైనా బర్త్డేస్ అలా ఉంటే కనుక అఫీషియల్గా ఉంటాయి. ఇలా జస్ట్ బీడ్స్ పెట్టేసుకొని కాంట్రాస్ట్గా కానీ సెల్ఫ్గా కానీ స్టడ్స్ పెట్టండి. ఐదర్ యు గో విత్ ద డైమండ్ స్టడ్స్, అన్కట్ స్టడ్స్, లేదు అంటే బ్లాక్లో ఉన్న స్టడ్స్ కానీ పెట్టండి, చాలా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ కాంబినేషన్ అంటే దీనికి డైమండ్ స్టడ్స్ పెట్టండి, చక్కగా ఉంటుంది. ఇలా ప్లెయిన్గా ఫైవ్ లైన్స్ వేసేసి డైమండ్ స్టడ్స్ పెట్టండి, ఏ సెట్ దీనికి ఎందుకు పనికిరాదేమో, అంత బాగుంటుంది. ప్లెయిన్ అనేవి ఆల్ ద టైమ్
వీటికి అంటే ఇలా ప్లెయిన్ బీడ్స్కి ఫ్యాషన్ రావడము పోవడము అప్ డౌన్ అట్లా ఏముండదు అనమాట. దిస్ ఈజ్ ఎ కాన్స్టాంట్ ఫ్యాషన్ థ్రూఅవుట్ ద ఇయర్ 7/24 అని చెప్పొచ్చు. అంతే, అలా ఉంటుందన్నమాట వీటి ఫ్యాషన్ అనేది. ఇది ఇలా వచ్చేస్తుంది, మంచి ట్రాన్స్పరెంట్గా షైనీగా నీట్గా ఉంటుంది. బ్యాక్ అలైన్మెంట్ వచ్చేసి థ్రెడ్ అలైన్మెంట్ వస్తుంది, ఇలాగ వస్తుంది అన్నమాట. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ మీరు లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత లెంత్లో పెట్టుకుంటారు, నెక్కి టైట్గా పెట్టుకుంటారా లేదు కొంచెం కిందికి వదిలేసి పెడతారా అనేది మీ ఇష్టం. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1050. అండ్ ఇందులోనే అ లిటిల్ బిట్ చేంజ్ అన్నమాట, బ్లాక్ విత్ వైట్ కాంబినేషన్. ఐల్ షో యూ దట్ పీస్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ప్రెటీ. సేమ్ ఇక్కడ యూజ్ చేసిన బ్లాక్సే యూజ్ చేసాము, బట్ మధ్యలో ఏంటంటే మిక్సింగ్ లాగా ఇచ్చేసామన్నమాట. కంప్లీట్గా బ్లాక్ వద్దు, ఆల్రెడీ ఉన్నాయి కంప్లీట్గా బ్లాక్లో ఉన్నాయి అనుకుంటే జస్ట్ ఫర్ ఏ చేంజ్ బ్లాక్ అండ్ వైట్ దానికి వెళ్ళండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా రెండు సీజెడ్సే అనమాట, బ్లాక్ సీజెడ్డే వైట్ కూడా సీజెడ్డే. కాకపోతే ఇది వైట్ కలర్ కాబట్టి మీకు ఎంత ఈజీగా ఐడెంటిఫై అవ్వదు, బట్ దీని పక్కన ఇది వేసాం కాబట్టి ఈ కాంబినేషన్లో వైట్ ఐడెంటిఫై అవుతుంది. బట్ జనరల్గా వైట్ సీజెడ్స్ వేస్తే అది అర్థం కావన్నమాట, అది సీజెడ్డా ఏంటి ఆ బీడ్ అనేది అర్థం కాదు, గ్లిమ్జీగా ఉంటుంది. అదే మీరు బ్లాక్ పక్కన ఇంకా దేని పక్కనైనా వెయ్యండి వైట్, అప్పుడు కొంచెం షైన్ అవుతుంటుంది అన్నమాట. ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీస్ కట్టండి, అదిరిపోతాయి ఇలాంటి ప్లెయిన్ బీడ్స్ అనేవి. ఇవన్నీ సీజెడ్ బీడ్స్. ఇది ఎందుకు చూపిస్తున్నాను ఇవాళ బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అంటే, దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ బ్లాక్ బీడ్ అని నేను అనుకుంటున్నాను. బ్లాక్ బీడ్స్ ఇన్ని వచ్చాయి అంటే తెలుసాగా బ్లాక్ బీడ్స్ అని చెప్పొచ్చు. బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో ఇదొక వెరైటీ, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. మంచి కాంబినేషన్ ఆఫ్ శారీస్ వేయండి. మంచి కాంబినేషన్ అంటే నా అర్థం కాస్ట్లీ అని కాదు, దీని తగ్గట్టుగా కాంట్రాస్ట్ వేస్తారా, బ్లాక్ అండ్ మిక్సింగ్లో వేస్తారా, కలంకారీలో వేస్తారా, మీకున్న దాంట్లో నియర్ టు దిస్ ఏది మ్యాచ్ అయితే అది వెయ్యమని అర్థం. దాని అర్థం కాస్ట్లీవి అని కాదు. అక్కడ కరెక్ట్ కాంబినేషన్ అంటే అది మైండ్లో పెట్టేసుకొని ఏ శారీ అయితే బాగుంటుందో అది కట్టుకోవడం, లేదంటే ఆ డ్రెస్ వేసుకోవడం. ఓకే, 1050 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ అనదర్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇవి వచ్చేసి ఏంటంటే 2 లేయర్డ్ అనమాట, బ్లాక్ బీడ్స్లోనే 2 లేయర్డ్. ఈ గ్రీన్ వచ్చేసి సీజెడ్, ఇది వచ్చేసి మెరూన్ ఆనిక్స్, అండ్ అగైన్ ఇక్కడ బ్లాక్ స్పిన్నల్స్. చైన్ మోడల్ వచ్చేస్తుంది. డౌన్కి వచ్చేసి ఏంటంటే ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఓకే, గ్రీన్ రూబీ, గ్రీన్ రూబీ ఇలా వస్తుంది. ఓకే, ఈ కాంబినేషన్లో వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా లెంత్ అప్రాక్సిమేట్లీ 18-19 ఇంచెస్లో వచ్చేస్తుంది. శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా చక్కగా ఉంటుంది. అండ్ మధ్యలో వచ్చేసి చంద్రహారం చైన్ వచ్చేస్తుంది. దిస్ ఇస్ ఇది కూడా మైక్రో ప్లేటెడ్ అనమాట, మైక్రో గోల్డ్ పాలిష్ కాబట్టి అంత భయపడాల్సింది ఏం లేదు. కలర్ పోతుందేమో అలా అస్సలు ఆలోచించాల్సిన పని లేదు. ఇది స్మాల్ సైజ్ ఆఫ్ చంద్రహారం. ఇక్కడ వాటికి బ్లాక్ బీడ్లో అలైన్మెంట్ కట్టుతీగతో ఇస్తూ ఇలా వచ్చేస్తుంది అన్నమాట. డిజైన్ అంతా కూడా నీట్గా ఉంటుంది. ఇందులో కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 850. ఇక్కడ యూజ్ చేసినవి సీజెడ్ బీడ్స్, అదొక్కటి నోటీస్ చేయండి. ఓకే, అండ్ ఇది గ్రీన్, కింద రూబీ వచ్చింది కదా, ఇప్పుడు కాంట్రాస్ట్కి వెళ్దాం. ఇది రూబీ, కింద గ్రీన్ వస్తుంది. ఇది ఇష్టపడే వాళ్ళు ఇది ఇష్టపడతారు, అది ఇష్టపడే వాళ్ళు అది ఇష్టపడతారు కదా. ఇష్టాలంటే ఏం లేవండి, మనకున్న కాంబినేషన్లో ఎక్కువగా ఏ కలర్ శారీస్ కానీ ఏ కలర్ డ్రెస్సెస్ కానీ ఉంటే
అలా తీసేసుకోండి. మీకు పింక్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, పింక్ డామినేటింగ్గా ఇది తీసేసుకోండి, బాగుంటుంది. ఓకే, పింక్ ఇక్కడ గ్రీన్ టచ్అప్ వస్తుంది అన్నమాట. లేదు, గ్రీన్స్ ఎక్కువ ఉన్నాయంటే గ్రీన్ డామినేటింగ్గా ఉంటుంది, పింక్ టచ్అప్ వస్తుంది అన్నమాట. ఐ హోప్ యు గాట్ ద పాయింట్, రైట్? అలా మీ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అనుకుంటే అలా తీసేసుకోండి, బాగుంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. ఇది కూడా సేమ్ ఇలాగే చంద్రహారం వచ్చేసి వస్తుంది, మధ్యలో అంతా కూడా సీజెడ్ బీడ్. ఓకే, క్వాలిటీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది, దట్ ఈజ్ అ మింట్ గ్రీన్ అనమాట. మింట్ గ్రీన్కి బేబీ పింక్ ఇచ్చేస్తాను. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ ఫ్లోరల్ కలర్ వచ్చేసింది అనమాట. అగైన్ దిస్ ఈజ్ అ సీజెడ్ బీడ్, దిస్ ఈజ్ ఆల్సో సీజెడ్ బీడ్. మధ్యలో అలైన్మెంట్ అంతా ఇలా వచ్చేస్తుంది. ఇదంతా కూడా మళ్ళీ అదే సేమ్ చైన్ గ్రీన్ బ్లాక్. ఒకప్పుడైతే నల్ల పూసలు అంటే ఒకరికి ఒకటి ఉంటుండే గోల్డ్లు, అంటే మన అమ్మల వాళ్ళ కాలంలో ఒక నల్ల పూసల చైన్ ఉంటే చాలు, వాళ్ళు 100 ఫంక్షన్లు చేసి వచ్చేవారు. ఇప్పుడు మనం దగ్గర 100 ఉన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటే ఆ నల్ల పూసలతో ఏం వెళ్తాం అనే వరకు వచ్చేసామన్నమాట. అంటే వీఆర్ క్రియేటింగ్ మోర్ డిజైన్స్ ఫర్ అవర్ సెల్ఫ్స్, న్యూ అండ్ ఇన్నోవేటివ్. సో మెనీ డిజైన్స్, మనకి ఎలా కావాలో అలా డిజైన్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ నాట్ మ్యాటర్ ఆఫ్ గోల్డ్, ఇట్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ గుడ్నెస్, గుడ్ డిజైన్స్ అంతే. అది అందంగా ఉందా, క్వాలిటేటివ్గా ఉందా, చలో గో అండ్ వేర్. వై వీ నీడ్ ఆల్ ద టైమ్ గోల్డ్? దెర్ ఈజ్ నో నీడ్, అసలు అవసరమే లేదు. నల్ల పూసలల్లో ఏదో ఫార్మల్గా ఒక్కటి ఉంటే చాలు గోల్డ్లో. 100 చేంజ్ చేసుకోవచ్చు ఇమిటేషన్లో. అది కూడా ఎలా, అది గోల్డా 1 గ్రామా అని చూసే వాళ్ళు తల పట్టుకునేలాగా ఉంటున్నాయి కలెక్షన్స్, అవునా కదా? ఏమంటారు చూడండి, ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఫ్లోరల్ కలర్స్ వచ్చేసాయి. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ దిస్ ఇస్. 850 ఈజ్ ద ప్రైస్. అండ్ నెక్స్ట్ కొంచెం ట్రెడిషనల్గా చూపిస్తాను. ఇవి వచ్చేసి ఏంటంటే లాంగ్ లెంత్లో వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో కొంచెం తక్కువగా అడుగుతారు లాంగ్ లెంత్లో, కానీ షాప్లో అయితే విపరీతంగా అడుగుతారు. కొంచెం లాంగ్ లెంత్లో ట్రెడిషనల్గా కావాలండి అని. దిస్ ఈజ్ అ పెండెంట్. పిక్చరైజేషన్ వచ్చేసి చాలా బాగుంది. పక్కకు వచ్చేసి పీకాక్స్ వచ్చేస్తాయి, మధ్యలో ప్లేస్లో అమ్మవారు, అన్నీ కూడా సీజెడ్ స్టోన్స్ వచ్చేస్తాయి. ఇది కొంచెం డల్ పాలిషింగ్లో వస్తుంది. అండ్ 2 లైన్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ వచ్చేస్తాయి, మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి. ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఈ అల్లిక కూడా నీట్గా వచ్చేసింది అన్నమాట. ఇవన్నీ మెషిన్ కట్ బ్లాక్ బీడ్సే, కానీ మెషిన్ కట్లో ఇంత నీట్గా రావడం కొంచెం అరుదు. కొంచెం అంటే మెషిన్ కట్లో జనరల్గా ఎలా ఉంటాయంటే కొద్దిగా రఫ్నెస్ అనిపిస్తుంది పర్సనల్గా నాకైతే. బట్ ఈసారి అయితే అల్లిక చాలా బాగుంది. ఇలా ముట్టుకుంటే ఇలా జారవాలిపోతుంది అనమాట. ఇది ఇలా వచ్చేస్తుంది. అండ్ లెంత్ కూడా కంప్లీట్గా లాంగ్ లెంత్లో వచ్చేసింది. ఒక 26-28 inches ఉంటుంది ఇది. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ నెక్, ఐ షో యూ క్లియర్. ఇది కూడా దిస్ ఈజ్ అ బిగ్ బిగ్ నెక్ అనమాట. ఓకే, కనిపిస్తుందా? లాంగ్ లెంత్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి వెయ్యాలనిపిస్తుంది, లాంగ్ లెంత్లో వెయ్యాలనిపిస్తుంది కొన్ని అకేషన్స్కి, కొన్ని ట్రెడిషన్స్కి, కొన్ని పూజాస్కి, అలాంటి వాటికి లాంగ్ లెంత్ వెయ్యాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇది చూస్ చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఐ విల్ షో యూ ఇన్ ఎ వెరీ క్లోజప్ ఆల్సో. ఓకే, ఇది ఫినిషింగ్ ఇలా వస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 850. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ సేమ్ ఇదే లాంగ్ లెంత్లో మీకు ఇంకొక పీస్ కూడా చూపించేస్తాను. దిస్ వన్, ఇది వచ్చేసి ఏంటంటే అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. అండ్ ఆల్ దీస్ ఆర్ ద గోల్డ్. వెనకాలకు వచ్చేసి పీకాక్ వచ్చేస్తుంది. అండ్ చుట్టూ కూడా రకరకాల అమ్మవార్లు వస్తారనమాట. 3, 4, 5, 6, 7, 8 ఆల్మోస్ట్ మధ్యలో పెండెంట్తో కవర్ చేసుకుంటే కనుక అష్టలక్ష్ములు అని చెప్పచ్చు. ఓకే,
దిస్ ఆల్ అష్టలక్ష్మి పెండెంట్ అనమాట. మీ కిందికి వచ్చేసి బ్లాక్ మూవల్ వచ్చేస్తాయి. అండ్ ఇది కూడా చైన్ అల్లిక మెషిన్ కట్, చాలా స్మూత్గా వస్తుంది. అన్నీ కూడా మైక్రో పాలిష్ అనమాట, మైక్రో గోల్డ్ పాలిషే. మీరు కొంచెం వాటర్లో తడపకుండా వేసుకుంటే కనుక లైఫ్ ఎక్కువగా వచ్చేస్తుంది. దిస్ ఇస్ ఆల్సో వెరీ లాంగ్ లెంత్, మీకు ఆల్మోస్ట్ 30 ఇంచెస్లో వచ్చేస్తుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇదేంటంటే పెండెంట్ వచ్చేసి ఇక్కడేమో కొంచెం టెంపుల్ షేప్లో వడల్పుగా వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇలా జస్ట్ లైక్ ఏ రాంబస్ లాగా వచ్చేసి అష్టలక్ష్ములు వస్తారనమాట. రెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. పైన చైన్ వచ్చేసి సేమ్ చైన్ ఉంటుంది, దీనికి ఉన్న దీనికి లెంత్ కూడా సేమ్. ఓన్లీ పెండెంట్ వచ్చేసి ఇక్కడ అష్టలక్ష్మి పెండెంట్ వచ్చేస్తుంది, ఇక్కడేమో జస్ట్ లైక్ ఏ టెంపుల్ లాగా వచ్చేస్తుంది అనమాట. అంతే, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. రెండు చాలా బాగున్నాయి. రెండింటి ప్రైస్ కూడా వెరీ వెరీ అఫోర్డబుల్, దట్ ఈజ్ 850. ట్రెడిషనల్ లుక్లో కావాలనుకుంటే కనుక హ్యాపీగా వేసేసుకోండి. 850 ఈజ్ ద ప్రైస్. ఓకే, ఇంత లాంగ్ లెంత్లో వద్దు కానీ ట్రెడిషనల్లోనే కావాలి, కొంచెం తక్కువ లెంత్లో కావాలనుకుంటే కనుక యు గో విత్ దిస్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ప్రెట్టీ. మీకు ఇది లెంత్ వచ్చేసి 18 ఇంచెస్లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో పెండెంట్ విత్ టెంపుల్ డిజైన్లో వస్తుంది, డల్ పాలిషింగ్లో వస్తుంది. పైన అంతా కూడా మీకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. కింద అంతా కూడా స్టోన్స్ వచ్చేస్తాయి. కింద అంతా కూడా మళ్ళీ బ్లాక్లో అల్లకం వచ్చేస్తుంది. ఓకే, గ్రీన్ బీడ్స్ వచ్చేస్తాయి. కింద అంతా కూడా మువ్వలు వచ్చేస్తాయి. ఇది వచ్చేసి ప్లెయిన్ అల్లిక వచ్చేస్తుంది అన్నమాట. మీకు లెంత్ వచ్చేసి 18 ఇంచెస్లో ఉంటుంది, నీట్గా ఉంటుంది. 18-20 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది పెండెంట్తో కౌంట్ చేసుకుంటే కనుక. ఓకే, అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక క్యూటీ సెట్ చూపించేస్తా. వెరీ వెరీ క్యూట్. ఓకే, ఇది వచ్చేసి ఏంటంటే పెండెంట్ ఇలా చాందబాలి లాగా వస్తుంది. మీకు ఇయర్ రింగ్స్ కూడా వస్తాయి ఇలాగా. ఇదిగో ఇలా వచ్చేస్తుంది చాందబాలి. రూబీ స్టోను విత్ అన్కట్ స్టోన్స్ వచ్చేస్తాయి. కింద అన్నీ కూడా బ్లాక్ డ్రాప్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద పెండెంట్. అన్కట్ స్టోన్స్ రుబీ ఇలా వచ్చేస్తుంది. స్మాల్ సైజ్ ఆఫ్ పెండెంట్ వచ్చేస్తుంది అన్నమాట. బీడ్ ఒకటి వెనక్కి వెళ్ళిపోయింది, నేను సరి చేసి ఇస్తాను. పుష్ బ్యాక్ వచ్చేస్తాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి. అండ్ ప్రైస్ వచ్చేసి 650. వెరీ వెరీ బ్యూటిఫుల్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ లాంగ్ లెంత్లోనే మీకు ఇంకొక పీస్ కూడా ఉంది, చూపిస్తాను. ఇది వచ్చేసి సుమారుగా 26 ఇంచెస్ లెంత్లో అలా వచ్చేస్తుంది. 26-28 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. దిస్ ఈస్ రెస్ట్ ఎవ్రీథింగ్. ఇందాక చూపించిన చైనే వస్తుంది, పెండెంట్ వచ్చేసి మీకు ఈ షేప్లో వస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ డైమండ్ షేప్లో వచ్చేస్తుంది పెండెంట్, డల్ ఫినిషింగ్లో ఉంటుంది. అది ఇలా వచ్చేస్తుంది. సేమ్ మెషిన్ కట్ చైన్ వచ్చేస్తుంది, లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ లుక్లో కావాలనుకుంటే కనుక యు గో విత్ దిస్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దిస్ ఈజ్ అ పెండెంట్. చైన్ అంతా మీకు ఇలా వస్తుంది అన్నమాట.
ఓకే. నెక్స్ట్ ఈ పీస్ నేను ఇంతకుముందు కూడా చూపించాను చాలాసార్లు, ఒక 1 ఇయర్ నుంచి చూపిస్తున్నాను కావచ్చు. ఇది ఇవి ఏంటంటే ఎవర్ గ్రీన్గా వస్తూనే ఉంటాయి అన్నమాట ఆర్డర్స్. మళ్ళీ మేక్ చేస్తూనే ఉంటాము, చూపిస్తూనే ఉంటాము, మళ్ళీ మేక్ చేస్తూనే ఉంటాము, చూపిస్తూనే ఉంటాము. సో దిస్ ఈజ్ అ లాంగ్ లాస్టింగ్ అని చెప్పొచ్చు. ఇంకంతే త్రూఅవుట్ ద ఇయర్ కాన్స్టాంట్గా ఉండే డిజైన్స్లో ఇవి కూడా ఒకటి. ఇందులో కూడా రైట్ నౌ మళ్ళీ అవైలబుల్గా ఉంది, మళ్ళీ మేక్ చేసి పెట్టేస్తాము. సింగిల్ లైన్ కావాలంటే సింగిల్ లైన్ బుక్ చేసేసుకోవచ్చు. సింగిల్ లైన్ అంటే ఇలా ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఒకటే లైన్. లేదు డబల్లో కావాలంటే డబల్లో బుక్ చేసేసుకోవచ్చు. 2 కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ రుబీ గ్రీన్. దిస్ ఈజ్ అ వైట్ అండ్ రుబీ అండ్ దిస్ ఈజ్ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. బోత్ ఆర్ అవైలబుల్ ఇన్ ద స్టాక్. ఎవరికైనా కావాలనుకుంటే కనుక బుక్ చేసేసుకోవచ్చు. ఇది కూడా అంతే, సింగిల్ లైన్ కావాలంటే సింగిల్ లైన్ ఇలా బుక్ చేసేసుకోండి. లేదు డబల్ లైన్లో కావాలంటే డబల్ లైన్లో బుక్ చేసేసుకోండి. మీకు ఎలా కావాలంటే, లేదు 3 లైన్స్లో చేసేయమంటే 3 లైన్స్లో చేసిస్తాను. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్. వెయిట్కి అదే బాగుందండి, దీనికి ఇదే బాగుంది. ఇది చూడండి గ్రీన్ కూడా ఎంత బాగుందో అసలు. ఎంత ముద్దుకున్నాయో ఇలా వేస్తే నీకుకి, ఆహా నీకు వేస్తేనే ఇంత బాగుంటే మెడ్లో వేస్తే ఇంకెంత బాగుండాలి ఆలోచించండి. వెరీ గుడ్. మీకు బ్యాకర్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చేస్తాయి అన్నిటికీ కూడా. ఓకే, బోత్ ద కలర్స్ అవైలబుల్. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీ మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరిని ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ యాజ్ యూజువల్గా వన్ రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ లైక్ ద బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండ్ ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. మీరు నన్ను బ్లాక్ బీట్స్లో ఎంత ఎంకరేజ్గా చేస్తే మీకు ఇంతకంటే ఇంకా అత్యద్భుతమైన డిజైన్స్ వేసేసి ఎవ్రీ వీక్ మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో మీరు పర్చేస్ చేసినా చేయకపోయినా జస్ట్ లైక్ చేయండి, వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో బ్లాక్ బీట్స్ అంటే అందరికి ఇష్టమే కదా. సో మంచి మంచి డిజైన్స్ విత్ బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్లో ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. రైట్, విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.